Next topic, bitumen softening point test. So మన ఈ సాఫ్టింగ్ పాయింట్ టెస్ట్ లో బిటుమెన్ అయితే తీసుకుంటాం ఫస్ట్ ఇనిషియల్ గా సో ఆ బిటుమెన్ కి గ్రాడ్యువల్ గా మనకు టెంపరేచర్ ఇంక్రీస్ చేసుకుపోతాం సో ఎంతోతే ఆ టెంపరేచర్ ఎక్కడ బిటుమెన్ అనేది సాఫ్ట్ గా కన్వర్ట్ అవుతుందో సో దాన్ని మనం సాఫ్టింగ్ పాయింట్ వాల్యూ గా తీసుకుంటాం సో ఫస్ట్ వన్ ద టెంపరేచర్ అట్ విచ్ బిటుమెన్ బికమ్ సాఫ్ట్ సో మన టెంపరేచర్ ని ప్రొవైడ్ చేసి ఆ బిటుమెన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఎంతోతే టెంపరేచర్ తీసుకుంటుందో సో దాన్ని మనం సాఫ్టింగ్ పాయింట్ వాల్యూగా తీసుకుంటాం సో ఈ సాఫ్టింగ్ పాయింట్ టెస్ట్లో మనం రింగ్ అండ్ బాల్ని అయితే యూజ్ చేస్తాం సో అందువల్ల దీన్ని రింగ్ అండ్ బాల్ టెస్ట్ అని కూడా అంటాం సో ఈ టెస్ట్ కండక్ట్ చేసే ముందు మనం ఇనిషియల్గా ఒక చిన్న నోట్ అయితే చూసుకుందాం సో మనకు ఈ బిటుమెన్ అనేది ఈ విధంగా ట్యాంక్స్లో వస్తుందన్నమాట సో ఈ ట్యాంక్లో ట్యాంక్ మీద మనకు 60/80 అదేవిధంగా డిగ్రీస్ అంటే 40 డిగ్రీస్ 50 డిగ్రీస్ ఈ విధంగా సమ్ వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాడు అంతా మెన్షన్ చేస్తుంటాడు ఆ ట్యాంక్ పైన సో 60/80 అనేది పెనట్రేషన్ గ్రేడ్ సో 60/80 అనేది పెనట్రేషన్ గ్రేడ్ అంటే ఒక నీడిల్ని ఆ బిటుమెన్లో 5 సెకండ్స్ పెనట్రేట్ చేసి అది ఎంతోతే లోపలికి పెనట్రేట్ అవుతుందో అంటే 60/80 అంటే ఇక్కడ 6 to 8 mm అది పెనట్రేట్ అవుతుంది ఆ నీడిల్ అనేది సో ఈ విధంగా పెనట్రేషన్ గ్రేడ్ అనేది ఆ ట్యాంక్ మీద ఇండికేట్ చేస్తారు అదేవిధంగా 40 డిగ్రీస్ 50 డిగ్రీస్ ఈ విధంగా సమ్ సెంటిగ్రేడ్ వాల్యూ అయితే పైన దాన్ని ఇండికేట్ చేస్తారు సో ఈ టెంపరేచర్ వాల్యూ సాఫ్టింగ్ పాయింట్ వాల్యూ ఈ టెంపరేచర్ వాల్యూ సాఫ్టింగ్ పాయింట్ వాల్యూ సో ఈ రింగ్ అండ్ బాల్ టెస్ట్లో ఫస్ట్ ఇనిషియల్గా ఒక 2 రింగ్స్ అయితే తీసుకుంటారు సో ఈ థిక్ రెడ్గా ఉండేటివి రింగ్స్ అనమాట సో ఈ 2 రింగ్స్లో మనకు ఫుల్ ఆఫ్ బిటుమెన్ అనేది ఈ విధంగా ప్లేస్ చేస్తుంటారు అంటే ఈ 2 రింగ్స్కి మనం ఫుల్గా బిటుమెన్ అనేది ఫిల్ చేస్తాం సో ఫిల్ చేసిన తర్వాత ఈ వాటర్ బాత్ ఏదైతే ఉంటుందో సో ఈ వాటర్ బాత్లో సో ఈ వాటర్ బాత్లో మనం ఈ 2 రింగ్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం సో ఈ 2 రింగ్స్లో మనకు ఈ విధంగా బిటుమెన్ ఫిల్ చేసిన తర్వాత ఒక 2 బాల్స్ అయితే మనం దాని మీద సో ఈ విధంగా ప్లేస్ చేస్తాం 2 బాల్స్ని ప్లేస్ చేస్తాం సో ప్లేస్ చేసిన తర్వాత ఈ యొక్క టెస్ట్ ఏదైతే ఉంటుందో సో దాని కింద మనకు హీట్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో హీట్ అనేది గ్రాడ్యువల్గా ప్రొవైడ్ చేసుకుంది ఈ బిటుమెన్ ఏదైతే రింగ్లో ఉన్న బిటుమెన్ అనేది సాఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది సో ఈ సాఫ్ట్గా కన్వర్ట్ అయ్యకుంది దాని మీద ఉన్న వెయిట్ ఏదైతే బాల్ ఉందో సో ఆ బాల్ అనేది నిదానంగా కిందకి ఈ విధంగా మూవ్ అవుతూ వస్తుంది సో మూవ్ అయ్యి లాస్ట్లో ఒక ప్లేట్ అనేది ఉంటుంది బేస్ ప్లేట్ ఉంటుంది ఆ బ్లేస్ ప్లేట్కి టచ్ అయ్యేంత వరకు ఎంత అయితే ఆ టెంపరేచర్ అనేది తీసుకుంటుందో సో ఆ టెంపరేచర్ వాల్యూనే మనం సాఫ్ట్నింగ్ పాయింట్ వాల్యూగా తీసుకుంటాం సో ఇక్కడ ఈ టెస్ట్లోని ఒక థర్మోమీటర్ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం సో దాని ద్వారా మనకు టెంపరేచర్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ అదేవిధంగా హార్డ్ గ్రేడ్ బిటుమెన్ అనేది హయ్యర్ సాఫ్టింగ్ పాయింట్ ఉంటుంది సో ఏదైతే మనం తీసుకున్న బిటుమెన్ అనేది సో ఆ బిటుమెన్ అనేది హార్డ్ గ్రేడ్ అయితే దానికి సాఫ్టింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఈ సాఫ్ట్ గ్రేడ్ బిటుమెన్ తీసుకుంటే దానికి సాఫ్టింగ్ పాయింట్ కూడా లోగా ఉంటుంది సో యూజువల్గా ఈ టెంపరేచర్ అనేది ఈ సాఫ్టింగ్ పాయింట్ టెస్ట్లో ఈ టెంపరేచర్ అనేది ఆ బిటుమెన్కి 35 to 70 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఈ రేంజ్లోనే ఉంటుంది 35 డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి 70 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకే ఈ యొక్క బిటుమెన్ మనం తీసుకున్న బిటుమెన్కి సాఫ్టింగ్ పాయింట్ వాల్యూ అయితే ఉండాలి సో అలాంటి బిటుమెన్ మనం ఇది రోడ్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేయాలి సో ఇది సాఫ్టింగ్ పాయింట్ టెస్ట్ గురించి సో ఓకే గైస్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్